Namaste, ladies and gentlemen, aspiring dancers, classical dancers, professionals, scientists, doctors, and scholars in their respective domains. I would want to talk about the subject of classical dance and its phenomena, part 20, in cross-reference to Devi Khadgamala's A Few Verses that really come in context to the subject. Before even I start the subject, as a part of note and disclaimer, I may be right, I may be wrong. In case if you feel I'm going wrong or I did wrong, please do let me know. Classical dance and its phenomena, part 20, Rupakanga. Nenu Devi Khadgamaloni konni shlokalu unnai. Avi classical dance ki sambandhinchindi, ee natyam natano manam evaithe chestunnam dinacharyalo daniki deeniki sambandham unnadi ani cheptu ippudu nenu cheppabothunnanu. Edaina tappulu oppulu unte kanaka dayachesi నన్ను క్షమించగలిస్తే క్షమించండి. అది నాకు చెప్తే కనుక నా దృష్టిలో నేను చేస్తాను. మొదలెట్టే కంట ముందు శ్లోకంతో మొదలు పెడుతున్నా. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మాత్, తస్మై శ్రీ గురవే నమః. స్థావరం జంగమం వ్యాప్తం ఏన చరాచరం తత్పథం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మాత్రే నమః, సభాయ నమః. ఉచ్ఛిష్ట భారత రీంకారాసన గర్భితానల అని చెప్పి ఉన్నాయి మనకి. రీంకారాసన, రీంకార ప్లస్ ఆసన, గర్భితానల, గర్భ గర్భిత ప్లస్ ఆనల. అంటే ఇక్కడ గర్భం ఏంటి? గర్భం భూలోకం. ఈ యొక్క సృష్టి ఆనల, అక్కడ ఆనల అని పెట్టడం కారణం ఏంటి? ఈ గర్భంలో అన్నీ ఉన్నాయి, సంచరిస్తున్నాయి. రీంకారాసన, రీంకార, రీం ప్లస్, రీంకార ప్లస్ ఆసన. ఆసనం అంటే అక్కడ ఆసనం ఇవ్వడం. రీంకార, రీంకారం అంటే రీం, అది మనకి భువనేశ్వరి బీజ మంత్రం. అది అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. గర్భిత, గర్భితానల అంటే ఇది చిన్న మనకి దీపం పెడతాం మనం ఇంట్లో, ఆ దీపం అన్నమాట. ఏదైతే మన దేహంలో ఉంటుంది అదే మన ఆత్మ, అదే జీవాత్మ, అదే పరమాత్మ, అదే గర్భం. గర్భం అంటే ఈ ఈ సృష్టి మొత్తం అంతా ఒక గర్భం అన్నమాట మనకి. ఇప్పుడు ఇది ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అడగొచ్చు మీరు. నేను ఎప్పుడు ఒకటి చెప్తూ ఉంటాను ఏంటంటే,
నాట్యం చేసేవాళ్ళు కానీ నటన చేసేవాళ్ళు కానీ శ్రీ విద్య ఉపాసకులు అని చెప్పి ప్రతి మంత్రం కానీ స్తోత్రం కానీ చూస్తే కనుక దాంట్లోని మనకి ఈ బీజ మంత్రాలు ఉంటాయి. బీజ మంత్రాలు అంటే ఆ బీజం లేకుండా మంత్రం రానే రాదు. అందుకు అక్కడ ఇక్కడ ప్రప్రథమంగా మనకి ఓం శ్రీం హ్రీం క్లీం ఐం అని చెప్పి బీజ మంత్రాలు ఉంటాయి. ఇదేంటి, శబ్ద ప్రకరణ బట్టి ఉంటుంది. అదే దాంట్లోనే రీంకారాసన, రీంకారం, రీం అనే బీజ మంత్రం ప్రప్రథమంగా ఉంటుంది. అది మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది. ఇఫ్ వి సీ వెన్ ఎ క్లాసికల్ డాన్సర్ డాన్సర్స్ ఆర్ సమ్వన్ హూ ఈజ్ డూయింగ్ ప్లేలెట్, హీ ఆర్ షీ హ్యాస్ దట్ శ్రీ విద్య మంత్ర యాజ్ దట్ ఇన్నేట్ ప్రాపర్టీ, ఇన్నేట్ యునో క్వాలిటీ ఇన్ ఇట్ సెల్ఫ్. వి నీడ్ టు అండర్స్టాండ్ రీంకార ప్లస్ ఆసన. వై ఆర్ వి యూజింగ్ రీంకార ప్లస్ ఆసన? బికాస్ రీంకార ఓవర్ హియర్ ఈజ్ రీం బీజ మంత్ర, విచ్ ఈస్ దేర్ వెన్ ఎ డాన్సర్ డాన్సెస్. ఇట్ కమ్స్ బై డిఫాల్ట్ టు ద డాన్సర్. అండ్ కమింగ్ టు ద గర్భితానల, గర్భిత ప్లస్ ఆనల. హియర్ గర్భితానల మీన్స్ గర్భ. గర్భ మీన్స్ యూనివర్స్, ఫుల్ యూనివర్స్, విచ్ ఈజ్ అ స్మాల్ ఫ్లేమ్ ఆఫ్ లైట్ దట్ ఎ డాన్సర్ ఆర్ ద వన్ హూ ఈజ్ డూయింగ్ ప్లేలెట్ ఈజ్ లైటింగ్ దట్ అండ్ ఎమిటింగ్ దట్ పాజిటివ్ ఎనర్జీ. నౌ లెట్స్ లుక్ ఎట్ సమ్ మోర్ బీజ మంత్రాస్ ఓవర్ హియర్. ఇక్కడ ఇంకా కొన్ని బీజ మంత్రాలు వస్తాయి. సౌ క్లీం కలాం భీభ్రతీం. సౌ క్లీం కలాం భీభ్రతీం. సౌ అంటే ఇక్కడ ముకుటం. ముకుటం అంటే మన శిరసం ఇక్కడ పెట్టుకుంటా ఇక్కడ ఉంటుంది, అంటే ఇక్కడ ఆ జ్ఞానం అనేది ఉంటుందన్నమాట. అదే దాన్నే పరాబీజం కూడా అంటారు, దాన్నే పరా ఉపాసన అంటారు. అంటే ఇక్కడ మన మేధస్సు, మేధాశక్తి అంతా ఎక్కడ కంట్రోల్లో ఉంటుంది, ఇక్కడి నుంచి ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ మైండ్ కంట్రోలింగ్ అంటారు దీన్నే. ఇక్కడ మనం ఏదైతే ఉచ్చరిస్తున్నామో, ఏదైతే డాన్స్ చేయడం కానీ నటన చేసేటప్పుడు కానీ, అలాగే ఉపాసకులు జపించేటప్పుడు చేసేటప్పుడు కానీ అది యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అవడం అంటే ప్రజ్వలిస్తుంది అక్కడ. అందుకే నేను ఎప్పుడు ఒక్కటి అంటూ ఉంటాను, ఓ శ్లోకంలోని బీజ మంత్రం అది ఉండే ఉంటుంది. నటనం చేసేవాళ్ళు కానీ నాట్యం చేసేవాళ్ళు కానీ అది తెలుసుకుంటే చాలా ఉపయోగకరం. ఇది ఒక గురువు కానీ నాట్యం నేర్పించేవాళ్ళు కానీ చెప్పగలిస్తే అది జ్ఞానం కింద అవుతుంది. ఇది మనం అక్కడ అర్థం చేసుకోవాల్సిందే.
If we see Sau Kleem Kalam Bhibratim, we are talking about the mind controlling aspect, which is Parabijam, and it is also Para Upasana at the same time, which we need to understand. And this stands as a mukutam or the crown, which comes from here. Sau. Now, one may ask me, why am I talking about Sau? Today, modern day scientists from the medical field or from the psychometry point of view or from the psychiatrist point of view, if we see, unfortunately, they are not trying to understand that the very concept of this thing has already evolved somewhere around 15,000 to 20,000 years back. And in fact, this is something like we are talking about Kameshwara and Kameshwari. Understand this. Idi Kameshwara, Kameshwari Devi yokka oka ardhanari swarupam oka yogamaina anochu manam ikkada aa sambhashanalo ee bijamlo nundedi idi manam akkada ardham cheskovalsindi sau kleem kalam bhibratim kalam bhibratim ante wheel of great illusion. మనం నటిస్తాం, డాన్స్ చేస్తాం, ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. కానీ అక్కడ జరిగేది ఏంటి అది మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది. అదొక మాయ, మాయా మహామాయ. అంటే ఈ మాయలో నుంటూ ఇది చూపిస్తూ, అయ్యా ఈ మాయలో పడకండి, ఈ మాయ నుంచి పడాలి అంటే మంచి మార్గంలో వెళ్ళండి, యోగం, యోగమాయ, దీన్నే యోగమాయ కూడా అంటారు. సౌవర్ణాంబర సౌవర్ణాం భరధారిణి అంటే సువర్ణాంబర ధారిణి. సువర్ణం అంటే బంగారం. బంగారం ఎప్పుడూ మెరుస్తూ ఉంటుంది. మెరుపు అంటే ఇక్కడ దాన్ని ఏంటంటారు, ప్రతిసారి అని కాదు, అక్కడ మెరుపు అంటే అది పాజిటివ్గా అనమాట. పాజిటివ్గా మెరవడం అంటే ఒకరికి ఉపయోగపడటం, ఆకర్షణ శక్తి, ఒకరిని మంచి మాటలతో మంచి మార్గంతో వెళ్తూ అది ఆకర్షించడం, అది మనం అక్కడ అర్థం చేసుకోవాల్సిన సౌవర్ణాంబర ధారిణీం. ధారిణీం, ధారిణీం అంటే ధారణం చేయటం. ఇఫ్ వి సీ సౌవర్ణాంబర ధారిణీం, సువర్ణ అంబర. అంబర మీన్స్ స్కై. ఇక్కడ అంబరం అంటే ఆకాశం, అంటే ఆ స్థాయికి వెళ్ళి మనకి ఆ జ్ఞానం, విజ్ఞానం ఏదైతే ఉంటుందో వెళ్తూ ఆ ధారణిస్తూ
ఒక జనాల్ని మంచి మార్గంలో తీసుకెళ్ళడం. వరశుద్ధ ధౌతాం త్రినేత్రోజ్వలాం, వరశుద్ధ ధౌతాం త్రినేత్రోజ్వలాం, త్రినేత్ర ప్లస్ ఉజ్వలాం, త్రినేత్రోజ్వలాం. త్రినేత్రోజ్వలాం అంటే ఇక్కడ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్, అది అక్కడ అర్థం చేసుకోవాల్సింది. పాస్ట్ అంటే పూర్వం జరిగేది, ప్రెజెంట్ అంటే ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నది, ఫ్యూచర్ అంటే జరగబోయేది. అంటే మొత్తం అన్ని కంట్రోల్, మొత్తం అన్ని ఒక స్థాయికి తీసుకుని రావడం. వరశుద్ధ ధౌతాం త్రినేత్రోజ్వలాం. ఇఫ్ వి సీ ఓవర్ హియర్ త్రినేత్ర, నార్మల్లీ త్రినేత్ర ఓవర్ హియర్ మీన్స్ వి థింక్ ఆఫ్ త్రీ ఐస్ అండ్ అదర్ థింగ్స్. బట్ ఫ్రమ్ ద ఫిలాసఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్రమ్ ద కాన్షియస్ స్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూ, వి నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ విచ్ కెన్ బి రిపేర్డ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. దట్ ఈస్ వాట్ వి నీడ్ టు అండర్స్టాండ్. త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశాంకుశాం, వందే వందే పుస్తక. పుస్తక మీన్స్ బుక్. ఇన్ అ బుక్ వాట్ ఎవర్ యు రైట్ సంథింగ్ రైట్, ఇట్ హ్యాస్ టు హ్యావ్ సమ్ మీనింగ్, సమ్ పర్పస్. Likewise, when you dance, when you are doing a playlet or anything, there will be some purpose that will be written. Paashaam kushaam, paashaam. Paashaam means thread, that thread. అంకుశాం, అంకుశాం మీన్స్ ఇన్ అ డిసిప్లిన్డ్ వే. వందే పుస్తక పాశాంకుశాం అంటే ఇక్కడ వందే నమస్కారం, పుస్తక పుస్తకం. పుస్తకంలో మనం ఏం రాస్తాం? ఒక అర్థం ఉండేది రాస్తాం కదా, అది రాసేటప్పుడు మంచి మాటలు, ఒకరికి మంచి మార్గం చూపించేటప్పుడు, ఆ పాజిటివ్గా అది ఒకళ్ళు అర్థం అయ్యేటట్టు చూపించడం. పాశాం, పాశాం అంటే, పాశం అంటే ఇక్కడ ఒక తాడు, తాడు అనొచ్చు, థ్రెడ్ అనొచ్చు, దారం అనొచ్చు. అంకుశాం అంటే డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే ఒక కరెక్ట్గా ఒక గమ్యం, ఒక దాన్ని సిస్టమేటిక్గా వెళ్ళడం. ధరాం శృక్ భూషితాం ఉజ్వలాం, త్వాం గౌరీం త్రిపురాం పరాత్పర కలాం శ్రీచక్ర సంచారిణి. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ త్వాం, త్వాం నువ్వే, గౌరీం గౌరీ, గౌరీదేవి పార్వతీదేవి, స
सरस्वती देवी मत्तो अन्नी नुवे कामेश्वरी देवी त्रिपुराम त्रिपुराम अंटे अन्नी देवतलु ब्रह्म विष्णु महेश्वर अंदर अंदर उन्नारु नीलोने परात्पर कलाम श्रीचक्र संचारिणी శ్రీచక్ర సంచారిణి. ఇక్కడ అది మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. మన దేహం ఒక రకమైన శ్రీచక్రం, అది శ్రీచక్రం. ఇది మొత్తం అంతా శ్రీచక్రంతో కూడిందన్నమాట. సంచరిస్తూ ఉంటుంది ఈ శ్రీచక్రం. ఎన్నిసార్లు అయితే నాట్యం చేస్తున్నావో, ఎన్నిసార్లు అయితే నటన చేస్తున్నావో, ఈ శ్రీచక్రానికి పూజిస్తున్నాం మనం. ఈ శ్రీచక్రం ఏం చేస్తున్నది? అది అలాగ తిరుగుతూ ఉన్నది. ఆ ఒక్క ఎనర్జీస్ ఇస్తూ, ఆ పాజిటివ్ ఎనర్జీస్ ఇస్తూ. రీంకారాసన వద్దాం. రీం ప్లస్ కారాసన, ఇది బీజాక్షరం. ఇందాక నేను చెప్పాను ఏంటి, రీం అనేది బీజమంత్రం అని చెప్పి, ఇది హరిహర విరించి అని చెప్పి మనం అంటాం. హరిహర విరించి అనే ఎప్పుడు విన్నాం? రీం అంటే కామేశ్వరీ దేవి, అక్కడ అమ్మవారి తత్వం, అమ్మ తత్వం. హరిహర విరించి అన్ని, దీన్నే మనం త్రిపురాం త్రిపురాం అనొచ్చు. సౌ అంటే ఇక్కడ ముకుటం, ముకుటం అంటే మన ఈ యొక్క బుర్రం మీద ఏదైతే ఉంటుందో, నేను చెయ్యి ఎక్కడైతే పెట్టానో ఇక్కడ సౌ. క్రీమ్ అంటే సౌ క్లీమ్, అంటే క్లీమ్ అంటే ఇంట్రెస్ట్, మనలో ఆ చైతన్యం పెంపొందిస్తుంది. రీమ్ రీమ్ అంటే జ్ఞానలక్ష్మి, ఆ జ్ఞానం పెంపొందిస్తుంది. ఇఫ్ వి సీ రీంకారాసన, రీంకారాసన యాజ్ ఐ సెట్ ఈజ్ అ బీజాక్షర. రీమ్ ఓవర్ హియర్ ఈ రిప్రజెంట్స్ కామేశ్వరీ దేవి ఇన్ హరిహర విరించి. సౌ హియర్ ఈస్ ముకుటం, క్లీన్. It creates that continued interest in him or her, anyone. Someone who is dancing, or someone who is performing, or someone who is doing all the austerities. Dream over here is Jnana Lakshmi. We need to understand this. We have cream also. See, the very point over here is the higher knowledge for desire to be union with her. Ante tarasthai kelle tarasthai loni e gyanam aithe untundo, ఆ జ్ఞానం అమ్మవారి తత్వానికి వెళ్ళి మనకి తీసుకెళ్తుంది. అది అక్కడ అర్థం చేసుకోవాల్సింది మనం. ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఇంకోటి కూడా మనం అర్థం చేసుకోవాలి. మర్జర్ ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ సెల్ఫ్ ఇన్ ద నేచర్ విత్ వన్నెస్.
అవేర్నెస్ అంటే మనలో మనం పని చేస్తున్నాం, ఆ నేను చేస్తున్నాను. ఇది ఈ యొక్క ప్రకృతి, దాన్నే మనం నేచర్ అంటాం. విత్ వన్నెస్, ఒకటై జీవాత్మ పరమాత్మ రెండు కలిపితే ఆత్మ ప్లస్ జీవాత్మ ఈక్వల్ టు పరమాత్మ. అది అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. ఇవాళ మెడికల్ ఫీల్డ్లో ఇది అర్థం చేసుకోవాల్సిన పాయింట్ మర్చిపోతున్నారు. అది మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది. ఇఫ్ వీ టేక్ ఫ్రమ్ ద సైంటిఫిక్ ఫ్రంట్, ద మెడికల్ ఫీల్డ్ ఆర్ ద సైంటిస్ట్స్ ఆర్ ఫర్గెటింగ్ దిస్ వన్ వెరీ పాయింట్ ఆఫ్ ద ట్రూ డెఫినేషన్ ఆఫ్ కాన్షియస్నెస్, దట్ ఈస్ మర్జర్ ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ సెల్ఫ్ ఇన్ ద నేచర్ విత్ వన్నెస్. Now here there is one more point which I want to add. The Devi or the Mother or the Kameshwari which I am talking, Rati Priya Rakshakari, Rati Priya Rakshakari Rakshakari. Why, what is this Rati Priya? Why we are using Rati Priya? ఇక్కడ రతి ప్రియా అని చెప్పి నేను ఎందుకు వాడాను? రతి అంటే రతి మన్మథుల్ది కాదు. అక్కడ మనలోని ఆ చైతన్యం రావాలి అంటే ఆ ఒక్క ఆకర్షణ ఉండాలి. ఆకర్షణ ఉండాలి అంటే ఆ అందం ఉండాలి. అందం అంటే ఇక్కడ ఆ ఆభరణాలు అది కాదు. అంటే రతి ఎలాగైతే మన్మధుడి గురించి పరితపించిందో, గోపికలు ఎలాగైతే శ్రీకృష్ణుడి గురించి పరితపించారో, అలాగ ఒక నాట్యం చేసేవాళ్ళు కానీ నటించేవాళ్ళు కానీ ఆ తపన ఉండాలి. నాకు ఆ జ్ఞానం ఉండాలి, నాకు ఆ జ్ఞానం కావాలి, ఆ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ కావాలి. అది మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది. అంతేగాని రతి వాడారని చెప్పి మనం తప్పు అర్థం తీసుకోవడం కాదు అక్కడ. అందుకే రతి ప్రియ అని చెప్పి స్పెసిఫిక్గా వాడారు. ప్రియా, ప్రియా అంటే ఆ వ్యామోహం, అంటే నాకు నాకు ఇది ప్రియం, నాకు నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం, ఇష్టం ఇష్టం అక్కడ ఏర్పడ్డం. హియర్ ఇఫ్ వి సీ రతి ప్రియ రక్షాకరి, రతి మీన్స్ లెట్స్ నాట్ టేక్ దిస్ ఇన్ ద లిటరల్ సెన్స్ ఫ్రమ్ ద రతి మన్మదాస్ పాయింట్ ఆఫ్ వ్యూ. జస్ట్ లైక్ రతి వాజ్ థింకింగ్ ఆఫ్ మన్మథ అండ్ గోపికాస్ థింకింగ్ ఆఫ్ శ్రీకృష్ణ ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ హీ వాజ్ నాట్ ప్రెజెంట్ లైక్ దాట్ ఎ డాన్సర్ ఆర్ ద వన్ హూ ఈజ్ డూయింగ్ ప్లేలెట్ నీడ్స్ టు హ్యావ్ దట్ యు నో ఇన్నర్ అర్చ్, ఆ జిజ్ఞాస ఉండాలి, ఇన్నర్ అర్చ్ టు లర్న్ మోర్ 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 మోర్, షోయింగ్ దట్ ఇంట్రెస్ట్. రక్షాకరి,
The moment you show that interest and enthusiasm or whatever it is, Kameshwari, Parvati Devi, Lalita Devi, whatever God it is, she will take care of everything. She will safeguard. Kameshwari avachu, Parvati Devi avachu, లలిత్ దేవి అవచ్చు, దుర్గాదేవి అవచ్చు, అక్కడ ఆవిడ అన్నీ చూసుకుంటుంది. మనం ఎప్పుడైతే మొత్తం సమర్పించేసుకుంటాం, తల్లి నువ్వు తప్ప ఇంకెవరికి లేదు, ఇట్ ఈజ్ ఓన్లీ యూ హూ కెన్ డూ దట్. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ లైక్ యునో, దిస్ ఈజ్ వేర్ ద తత్వ చింతన కమ్స్ ఇన్ టు పిక్చర్. వెన్ ఐ టాక్ అబౌట్ తత్వ, ఐ నీడ్ టు టాక్ అబౌట్ ఓవర్ హియర్ వేర్ ఎవర్ లైక్ యునో క్లాసికల్ డాన్స్. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ క్లాసికల్ డాన్స్ అండ్ యునో ద డాన్స్ డ్రామా. సింధూరారుణ విగ్రహం, దిస్ ఈస్ అగైన్ టాకింగ్ అబౌట్ తత్వ. శ్రీమాత, టాకింగ్ అబౌట్ తత్వం. ప్రకృత్యై నమః, వికృత్యై నమః, దిస్ ఈజ్ అగైన్ టాకింగ్ అబౌట్ తత్వం. ఇక్కడ తత్వం అని నేను వాడాను. తత్వం అంటే అక్కడ ఏంటి? సింధూరారుణ విగ్రహం, శ్రీమాత, ప్రకృత్యై నమః, వికృత్యై నమః. ఇక్కడ నేను తత్వం గురించి మాట్లాడు మళ్ళీ. అంటే ఇక్కడ ఒక నాట్యం చేసేవాడు కానీ, నటన చేసేవాళ్ళు కానీ, అది ఎవరైనా అవ్వచ్చు. ఇక్కడ అక్కడ తత్వం వచ్చేస్తుంది, అమ్మ తత్వం వచ్చేస్తుంది, శ్రీచక్ర తత్వం వచ్చేస్తుంది. అది మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది. ఇక్కడ గొప్పతనం ఏంటంటే, దేవి ఖడ్గమాల అసలు శ్రీ విద్య ఉపాసకులు చెప్పేటప్పుడు అది చాలా ఆహ్లాదకరమైంది. ఎంత ఆనందం అంటే వేస్తుందంటే మనకి. అందుకే నాట్యం చేసేవాళ్ళు కానీ, నటన చేసేవాళ్ళు కానీ శ్రీ విద్య ఉపాసకులు అంటాను నేను. ఆ ఆనందంలోని మునిగిపోవడం తప్ప మనం ఇంకేం చేయలేము. ఇక్కడ ప్రకృతి పురుషుడు యొక్క లక్షణాలు వస్తాయి, అది మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది. ఇంకోటి, వెన్ వి మర్జ్ విత్ నేచర్ ద రియల్ నేచర్ ఆఫ్ డివినిటీ కమ్స్ ఇన్ ద హ్యూమన్ ఫామ్. ఎప్పుడైతే ఈ ప్రకృతిలో లీనం అయిపోతాం మనం, నటనం చేసేటప్పుడు కానీ, నాట్యం చేసేటప్పుడు కానీ, ఆ దైవత్వం వచ్చేస్తుంది. అది వచ్చేస్తుంది, మీకు వద్దనుకున్నా సరే వచ్చేస్తుంది. అది అక్కడ అర్థం చేసుకోవాల్సింది. అది నరుడవచ్చు, నారాయణ ఒక పాత్ర వేయచ్చు, ఏదైనా వేయచ్చు. ఇంకోటి తెలుసుకోవాల్సింది, హయ్యెస్ట్ జ్ఞాన ఈజ్ కంపేర్డ్ విత్ ఫైర్. ఒక మంట భగ 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 మండిపోతూ ఉంటుంది, అలాగా జ్ఞానం ఇక్కడ నుంచి ఆగొచ్చేస్తూ ఉంటుంది, వచ్చేస్తూ ఉంటుంది, పొరిలిపోతూ ఉంటుంది. ఒక నాట్యం చేసేవాళ్ళు కానీ, నటనం చేసేవాళ్ళు కానీ తెలుసుకోవాల్సింది ఇది ప్రప్రథమంగా. అందుకే నాట్యం చేసేవాళ్ళు కానీ, నటనం చేసేవాళ్ళు కానీ శ్రీ విద్య ఉపాసకులు అంటారు. అందుకే ఇక్కడ కాన్షియస్నెస్, సెమీ కాన్షియస్నెస్, సబ్ కాన్షియస్నెస్ కూడా వస్తూ ఉంటుంది పిక్చర్లోకి. మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది అది. డాన్స్ ఊరికినే చేయడం కాదు, అక్కడ డాన్స్ చేసేటప్పుడు
యోగం కానీ యోగా అని మాత్రం ఎందుకు అంటాం అంటే మనం ఆ కాన్షియస్ స్టేట్కి వెళ్ళిపోతుంది, ఆ సబ్ కాన్షియస్ స్టేట్కి వెళ్ళిపోతుంది అంతే ఆటోమేటిక్గా. దురదృష్టం ఏంటంటే మెడికల్ ఫీల్డ్లో కానీ సైన్స్ ఫీల్డ్లో కానీ వాళ్ళకి ఈ యొక్క పాయింట్ అర్థం కావటం లేదు. ఎక్కడ ఉండిపోతున్నారంటే కస్మై దేవాయ హవిష విధేమ, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు సృష్టించబడ్డాడా అసలు ఉన్నాడా లేదా, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు లేనే లేడు. కరెక్టే, లేడు, మనమే దేవుడు. అది కూడా నేను చెప్తాను వచ్చే బాగా. ఇక్కడ ఇంకోటి కామేశ్వరుడు, కామేశ్వరి, కామేశ్వర అని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను. ఇక్కడ నేను క్రీమ్, క్లీమ్, ఐం బీజ మంత్రాలు వాడాను, మీరు చూసుంటారు, మీరు వింటున్నారు. క్లీమ్ ఈజ్ ద ఫ్లో ఆర్ మర్జర్. ఇది మనం క్లీమ్ క్లీమ్ చెప్పేటప్పుడు మననం చేస్తాం. మననాత్రాయతే ఇది మంత్ర. మననం చేసేటప్పుడు ఏంటవుతుంది, అక్కడ వెనకాల జరిగేది ఏంటి, మనం ఈ ప్రకృతిలోని కలిసిపోతున్నాం అన్నమాట. అందుకే దాన్ని మర్జర్ అంటారు, దాన్ని మర్జర్ అంటారు. ఇఫ్ వి సీ క్లీన్ ఈజ్ ద ఫ్లో ఆర్ మర్జర్, వై ఆర్ వి టెలింగ్ ఇట్ యాజ్ ఫ్లో ఆర్ మర్జర్? ద మూమెంట్ వి స్టార్ట్ చాంటింగ్ క్లీన్ యాజ్ మంత్ర, వి ఆర్ గెటింగ్ మర్జ్డ్ ఇన్ టు ద నేచర్, వి ఆర్ గెటింగ్ ఇన్ టు దట్ ఫ్లో. ఐం బీజ మంత్రం విన్నాం మనం. ఐం ఏంటి, ఐం రిప్రజెంట్స్ రియల్ నాలెడ్జ్, ఐం రిప్రజెంట్స్ రియల్ నాలెడ్జ్. రియల్ నాలెడ్జ్ అంటే ఇక్కడ ఏంటి, కరెక్ట్గా చెప్పాలి అంటే ఆ జ్ఞానం అసలైన జ్ఞానం అన్నమాట, అది తత్వజ్ఞానం అనొచ్చు మనం. హియర్ రియల్ నాలెడ్జ్ మీన్స్ తత్వ, అండర్స్టాండింగ్ ద తత్వ. సర్వ సంక్షోభిణి, సర్వ విద్రావిణి, సర్వ ఆకర్షిణి, క్షోభ, క్షోభ, సర్వ సంక్షోభిణి. క్షోభ హియర్ మీన్స్ agitation for real knowledge. అంటే ఆ తత్వం తెలుసుకోవాలి, నేను తెలుసుకోవాలి, ఆ తపన, అది సర్వ సంక్షోభిణి. సౌ అని వినుంటాం మనం బీజమంత్రం, అదేంటి, సౌభాగ్యం. సౌ హియర్ రిప్రజెంట్స్ సౌభాగ్య. సో దట్ ఈస్ ద రీజన్ వై ద బాల మంత్ర, ఇఫ్ యూ రియల్లీ సీ, ఐం క్లీన్ సౌ, సౌ క్లీన్ ఐం. అందుకే బాల మంత్రంలో ఐం క్లీన్ సౌ, సౌ క్లీన్ ఐం. ఇది మంత్రం. ఈ మంత్రాన్ని మనం నటనం ద్వారా, నాట్యం ద్వారా,
ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి తెలియకుండానే ఈ మంత్రం అలాగ వెళ్ళిపోతూ ఉంటుంది ఈ దేహంలో. అది అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. ఇఫ్ వి సీ దిస్ మంత్ర, బాల మంత్ర, ఐమ్ క్లీన్ సౌత్ సౌత్ క్లీన్ మైమ్, దిస్ ఫ్లోస్ త్రూ యువర్ బాడీ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ బికాస్ డాన్సర్ ఆర్ ద వన్ హూ ఈస్ పెర్ఫార్మింగ్ ఆర్ డ్రామటైజింగ్ డస్ దట్ ఆన్ ఎ రెగ్యులర్ డే టు డే బేసిస్. Thus, I conclude this video with a positive note. Think about it. ఇక్కడతో నేను ముగిస్తున్నాను అండి. దీనికంటే ముందు ఇంకా చెప్పాల్సింది ఉంది, అది నేను తర్వాత చెప్తాను వచ్చే భాగంలో. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏవైతే నేను చెప్పానో బీజమంత్రాలు ఒకరు నాట్యం చేసేవాళ్ళు నటనం చేసేవాళ్ళకి అది శ్రీ విద్య తత్వం ఒక్క రూపంలోని వచ్చేస్తుంది. ఎక్కడైనా తప్పులు ఒప్పులు ఉంటే కనుక దయచేసి నన్ను క్షమించగలిస్తే క్షమించండి. ఉచ్చారణలో కానీ ఎక్కడేమో ఏవైనా క్వశ్చన్స్ ఉంటే కనుక నా ఈమెయిల్ అడ్రస్ ఉంది, దాన్ని చేయండి, నేను చేస్తాను. తప్పులు ఉంటే కనుక అది సరిపోతుంటాను. యాజ్ అ పార్ట్ ఆఫ్ నోట్ అండ్ డిస్క్లైమర్, ఇఫ్ ఎనీవన్ ఫీల్స్ దట్ ఐ హ్యావ్ గాన్ రాంగ్ ఆర్ ఐఎమ్ నాట్ టాకింగ్ సంథింగ్ దట్ మేక్స్ సెన్స్, ప్లీజ్ డూ లెట్ మీ నో, ఐ విల్ కరెక్ట్ ఇట్. ఐఎమ్ ఆల్సో స్టే బ్లెస్డ్. Have a blissful life. May the Guru's grace be with all. Have a nice day ahead. Uchishta Bharat.